అందరికీ నమస్కారం. సుష్మాస్ కిచెన్ కి స్వాగతం. మీరు అందరూ ఇంతవరకు నా వీడియోస్ అన్ని చూసే ఉంటారు, నా సబ్స్క్రైబర్స్ అందరూ. ఇంతవరకు నేను అన్ని వీడియోస్ ఇంగ్లీష్లోనే పోస్ట్ చేస్తా ఉన్నాను, కానీ ఇంకా ముందు కొన్ని వీడియోస్ అట్లీస్ట్ ఒక వారానికి ఒక రెండు వీడియోస్ అయినా నేను తెలుగులో పోస్ట్ చేయదలుచుకుంటున్నాను. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరేమైనా కమెంట్స్ చేయదలుచుకున్నా, ఏమైనా సజెషన్స్ ఇవ్వదలుచుకున్నా, మీరు నా వీడియోస్లో మీరు మెసేజ్ పెట్టండి. నాకు కొన్ని వీడియోస్ బట్ స్టిల్ నేను ఇంకా ఇంగ్లీష్ వీడియోస్ కూడా నేను పెడతానే ఉంటాను అందరికీ అర్థం కావడానికి. కానీ నాకేమో కొన్ని తెలుగులో పోస్ట్ చేస్తే ఇంకా జనం ఎక్కువ చూస్తారేమో అని ఒక అనిపిస్తుంది, అందుకని నేను ఇంకా తెలుగు వీడియోస్ కూడా కొన్ని అప్లోడ్ చేయదలుచుకుంటున్నాను. మేబీ ఫ్యూచర్లో తమిళ్లో కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేద్దామని ఆలోచన ఉంది. చూద్దాము, నాకేమో అందరూ చూస్తారనే అనుకుంటున్నాను. మీకు అందరికీ నా వీడియోస్ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే దయచేసి అందరికీ షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అలానే ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫస్ట్ ఒక చిన్న రోకల్లో కొంచెం ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, మీకు తగినంత కారం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మీ కారానికి తగ్గట్టు. మళ్ళీ ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, గార్లిక్ 4-5 వేసుకొని లైట్గా దంచుకోవాలి. ఎక్కువ మెత్తగా దంచుకోబాకండి, లైట్గా దంచుకుంటే చాలు కొంచెంగా, అప్పుడే గరుగు గరుగా ఉంటేనే బాగుంటుంది టేస్టు అది. ఇంకా ఇది మనం గుడ్డు కారంలోకి వేయాలి, మెయిన్ కారం ఇదే. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను, ఒక 2-3 టీ స్పూన్లు ఆయిల్, దాంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాంట్లో కరివేపాకు వేసి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, లేకపోతే చిన్నవి అయితే ఒక 2 తీసుకోండి, మీకు ఎంత కావాలో అంత తీసుకొని బాగా వేయించుకోవాలి. దీన్ని కొంచెం రంగు ఉల్లిపాయల రంగు మారే వరకు వేయించుకుంటే చాలు. ఈ ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంచెం ఉప్పు వేసుకొని లైట్గా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఈ 2 వేసి బాగా వేయించండి. కొంచెం ఉల్లిపాయలు కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వేగితే బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు చాలా వరకు వేగిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టుకున్న గుడ్లు వేయాలి. నేను లైట్గా చీల్చి లైట్గా ఒక కత్తి ఘాటు పెట్టాను గుడ్లకి, దాన్ని పెనంలో వేసి లైట్గా వేయించుకోవాలి. కొంచెం వేయిస్తే లైట్గా నూనెలో కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఇట్లా వేయించుకొని తర్వాత బాగా వేగిన తర్వాత గుడ్డు కారం, మనం వేసిన ఉల్లి కారం దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లికారం వేసేసాం కదా, ఉల్లికారం వేసేసుకొని బాగా ఇది ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే చాలు. ఇది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం దించేసుకోవచ్చు, ఒక 2 నిమిషాలు వేయిస్తే చాలు. దీన్ని కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మీరు ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు, ఒక 5 నిమిషాలు పడుతుంది అంతే, పెద్ద టైం కూడా ఉండదు మీకు. మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.